ಸರ್ವೇಶ್ವರಃ ಗುರುರ್ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ ಬ್ರಹ್ಮಾನಂದಂ ಪರಮಸುಖದಂ ಕೇವಲಂ ಜ್ಞಾನಮೂರ್ತಿಂ ದ್ವಂದ್ವಾತೀತಂ ಗಗನಸದೃಶಂ ತತ್ತಮಶ್ಯಾದಿಲಕ್ಷ್ಯಂ ಏಕಂ ನಿತ್ಯಂ ವಿಮಲಮಚಲಂ ಸರ್ವಾದಿ ಸಾಕ್ಷಿಭೂತಂ ಸಾಯಿನಾಥಂ ತ್ರಿಗುಣರಹಿತಂ ಸದ್ಗುರುಂ ತೋ ನಮಾಮಿ. ಪ್ರೇಕ್ಷಕ ಮಹಾಶಯಲಂದರಿಗೆ ಈ ಚಾನಲ್ ದ್ವಾರಾ ಪ್ಲವನಾಮ ಸಂವತ್ಸರ శుభోదయము శుభాకాంక్షలతోటి ప్లవనామ సంవత్సరంలో అందులో ఏప్రిల్ మాసం నందున ఉన్నటువంటి రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం ప్రతి రాశి వారికి కూడా తెలుసుకోవడం జరుగుతున్నది. అందులో కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందో మనం తెలుసుకోగలుగుతున్నాము. కర్కాటక రాశి వారికి ఘాతవారం బుధవారము, బుధవారం రోజున కర్కాటక రాశి వారు ఏ కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే కర్కాటక రాశికి అధిపతి వచ్చేసి చంద్రుడు. చంద్రునికి ప్రీతికరంగా ముత్యం రత్నం ధరించినట్లా ఆహ్లాదకరంగాను ఆనందంగాను ఉండగలుగుతారు. శరీరం అంతా కూడా చల్లదనంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి 27 నక్షత్రములలో పునర్వసు నక్షత్రము 4వ పాదము. కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్ర జాతకులైనచో కనకపుష్పరాగం ధరించవచ్చును. పుష్యమి నక్షత్రము 4 పాదాలు. మీరు పుష్యమి నక్షత్ర జాతకులైనచో నీలం రత్నం ధరించవచ్చును. ఆశ్లేష నక్షత్రము 4 పాదాలు. మీరు ఆశ్లేష నక్షత్ర జాతకులైనచో ఆకుపచ్చ రత్నం ధరించిన ఎడల విశేషణ ఫలితము లభించగలదు. ఈ కర్కాటక రాశి వారు ఈ రత్నాలను ధరించిన ఎడల అనుకూలమైన ఫలితాలు, సత్ఫలితాలు మీకు పొందగలుగుతారు. అలాగే ఏప్రిల్ మాసం నందున గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన చేయు వృత్తి వ్యాపారాదులు బాగా ఉంటాయి. ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది. పనుల యందు ధైర్యంగా ముందుకు వెళ్ళి సాధించగలుగుతారు. ధైర్యంగా వ్యాపారాలు కానీ చేయగలుగుతారు. అలాగే భూ సంబంధ వ్యవహారాల్లో పాల్గొంటారు. శత్రుమూలక భయం అనేది తొలగిపోతుంది. శత్రువులపైన ఆధిక్యత మీదే ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలు చేయగలుగుతారు. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన బాగా ఉంటుంది. దైవ సంబంధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయ వృద్ధి రేటు కూడా బాగా ఉంటుంది. కావున మొత్తం మీద ఏప్రిల్ మాసం నందున కర్కాటక రాశి వారికి సత్ఫలితాలు ఉండడం వలన నరదృశ్య అధికంగా ఉంటుంది, నరఘోష అధికంగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఆంజనేయ స్వామి వారికి ఆకపూజ కార్యక్రమాలు కానీ, ఆంజనేయ స్వామి దండకం కానీ, హనుమాన్ చాలీస కానీ, హనుమత్ బడబాలన స్తోత్రం కానీ చదువుకున్నట్లా నరదృశ్య తొలగిపోతుంది, భయాందోళన తొలగిపోతాయి. ఆంజనేయ స్వామి అనుగ్రహం బాగా ఉంటుంది కాబట్టి గమనించగలరు. జయ శ్రీమన్నారాయణ. ఓ నమ శివాయ.